సార్ తమరు మాట్లాడగలరు. అందరికీ నమస్కారాలు. హిందువులకి వైకుంఠం అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు వేడుకొండల వాడు వెంకటరమణమూర్తి ఆలయం అంటే తిరుమల అంటే మరో వైకుంఠంగా హిందువులు భావిస్తూ ఉంటాం. నిత్య కళ్యాణం పచ్చతోరణాలతో ఉండేటువంటి తిరుమల పవిత్రత ప్రపంచానికి చాటి చెప్తున్నది. అలాంటి పవిత్రత గల వేడుకొండల వాడి తిరుమల ఆలయాన్ని అక్కడ విధానాలని ఎవరైతే హిందూ మనోభావాలు అర్థం చేసుకోలేని హిందువులు తలక మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరియు పాలకవర్గం ఎంతటి ఒక పరమ పవిత్రమైన వైకుంఠ స్వామిని తిరుమల దేవస్థానాన్ని వ్యాపార సంస్థగా రాజకీయ ప్రలోభాలకు రాజకీయ సంస్థగా తన స్వార్థం కోసం జగన్మోహన్ రెడ్డి మరియు పాలకవర్గం మరియు అధికారులు ఎవరైతే తన సామాజిక వర్గానికి చెందిన అధికారులందరినీ అక్కడ పుల్లిగా పెట్టుకొని ఈవేళ ఆ పవిత్రతని హిందూ మనోభావాలను దెబ్బతీసే విధంగా ఈవేళ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడు. నిన్న మనం చూసాం ఎవరైతే పరమ పవిత్రంగా మనం తలనీలాలు సమర్పిస్తామో నేను కూడా ప్రతి సంవత్సరం ఆ స్వామికి తలనీలాలు సమర్పించుకుంటాను. అంత పవిత్రమైనటువంటి ఆ తలనీలాలు స్వామికి మనం సమర్పిస్తున్న ఆ తలనీలాలు ఈవేళ తిరుపతి దేవస్థానం పాలకవర్గం అధికారులు ఎంత నిర్లక్ష్య వైఖరంటే అది బ్లాక్ మార్కెట్ అయిపోయి ఇతర దేశాలకి బ్లాక్ మార్కెట్గా వెళ్ళిపోతూ ఉంటే రక్షణ శాఖ వాళ్ళు పట్టుకుంటే వీళ్ళంటారు మాకే సంబంధం మేము అమ్మేశాం అంటారు. తిరుపతి దేవస్థానంలో ప్రతి పువ్వు కూడా పైకి వెళ్తే దాని పవిత్రత ఉంటుంది. ప్రతి విషయంలో కూడా ప్రతి అడుగు ప్రతి క్షణం ప్రతి మూల ఎంతో పవిత్రంగా భావిస్తూ ఉంటాం. తిరుమల దేవస్థానము దేవుడి దగ్గర ఆయనకు సమర్పిస్తున్న నీలాలు ఎవరికిచ్చారు ఏ కాంట్రాక్టర్ ఇచ్చారు ఆ కాంట్రాక్టర్ ఎవడు ఆ కాంట్రాక్టర్ ఇది తీసుకెళ్ళి ఎక్కడ తీసుకెళ్తున్నాడో ఏమి చేస్తున్నాడో తెలుసుకోవాల్సిన బాధ్యత ఈ పాలకవర్గానికి లేదండి, ఈ అధికారులకు లేదా, ఈ జవహర్ రెడ్డికి లేదా, ఈ ధర్మారెడ్డికి లేదా? అసలు మీరు వచ్చింది పాలకవర్గం లేదా జగన్మోహన్ రెడ్డికి వ్యాపార బ్రోకర్గా పనిచేయడానికి వచ్చారా లేదా అక్కడ పవిత్రతను కాపాడడానికి వచ్చారా? ఎంతోమంది ఈవోలు అక్కడ పవిత్రతను కాపాడుతుండేవారు, ఆ నిష్ట గరిష్టగా ఉండేవారు. ఎందుకు ఈ జేఈఓ షిఫ్ట్ చేసి వచ్చి స్పెషల్ జీఓతో చేస్తున్నాడు అంటే నువ్వు బ్రోకర్ పనులు చేయడానికి తలనీలాలు బ్లాక్ మార్కెట్ అమ్మడం కోసమా? ఏమిటి నిర్లక్ష్య వైఖరి? ఏమిటి ఇప్పటికే మీరు చేస్తున్న దోపిడీ? అనేకమైన దోపిడీ తిరుపతి దేవస్థానం జరుగుతూ ఉంది. ఏమిటా పాలకవర్గ నియామకం ఏమిటి? దాని రాజకీయ వ్యవస్థగా మార్చాడు జగన్మోహన్ రెడ్డి. ఇష్టాసారంగా ఎప్పుడు పడితేప్పుడు పాలకవర్గాన్ని నియమించుకోవడం, ఎవరు పడితే వాళ్ళని వేసుకోవడం, వ్యాపారుల్ని స్మగ్లర్స్ని దొంగతనాలు చేసేవాళ్ళని ఎర్రచంద్రాన్ని అమ్మేవాళ్ళని ఇవాళ మీ పాలకవర్గంలో వేసుకొని దాన్ని భ్రష్టు పట్టించి పైగా ఇవాళ మీరు మాట్లాడతారు మాకు సంబంధం లేదని. నేను డిమాండ్ చేస్తున్నా, నేను కూడా వేడుకొండల వారికి ఆరాధ్య దైవం భక్తుడిని. నేను దగ్గర 40-50 సంవత్సరాలుగా నిత్యం ఆ స్వామిని దర్శించుకున్న వ్యక్తిని. తక్షణమే ఈ పాలకవర్గాన్ని రద్దు చేయండి. ఈ జవహర్ రెడ్డి గారిని, ఈ ధర్మారెడ్డిని, దానికి బాధ్యులు ఎవరైతే ఉన్న అధికారిని అరెస్ట్ చేయాలా? జగన్మోహన్ రెడ్డి నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఏదో కపట నాటకాలతో లింగి కట్టి బొట్టులు పెట్టి హిందువులు మోసం చేయాలని లేదా శారదాపీఠానికి వచ్చి పూజ చేస్తే హిందువులు నమ్మేస్తారని నువ్వు చేస్తున్న కపట నాటకాలు ఎవరికి తెలియని కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నా, మేము ఈ 2.5 ఇయర్స్ లో నువ్వు ఎంత అప్రదర్శ చేసావు, ఎంత భ్రష్టు పట్టించావు తిరుపతి దేవస్థానాన్ని, తిరుమలని. నువ్వు వేసే కమిటీలు అర్థం అవుతుంది, నువ్వు చేసే వ్యాపారం అర్థం అవుతుంది, నీ నిష్టాగరిస్తులు అర్థమవుతున్నాయి. మీ నాన్నగారేమో 7 కొండలు 5 కొండలు అన్నారు, ఇప్పుడు 5 కొండలు కూడా లేకుండా చేస్తున్నావు నువ్వు. అని చేత ఇది భద్రత కాదు. ఇది ఎందుకంటే మరొక స్వర్గధామి, మరొక వైకుంఠం, కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఆ స్వామిని ఆరాధిస్తూ ఉంటారు. అదృష్టం దురదృష్టం, ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినావు, ఇది బాధ్యత ఆ పవిత్రతను కాపాడటం. వేరే మతాన్ని పవిత్రత కాపాడుకో, దాన్ని మేము కామెంట్ చేయం. కానీ ఇక్కడ ఎందుకు మా ఆరాధ్య చేయము, మా వేడుకొండ వాడిని నువ్వు భ్రష్టు పట్టిస్తున్నావు, ఎందుకు నువ్వు ఇచ్చి యాక్షన్ తీసుకోలేదు? పైగా నీ కండ కావడం వచ్చి మీ అధికారులు అంటారు కేసులు పెడతారట. అసలు నిన్ను అరెస్ట్ చేయలే ముందు ధర్మారెడ్డిని, సోషల్ మీడియా ఏమిటి,
స్పష్టంగా అన్ని పేపర్లు అన్ని టీవీలో ఎవరు రక్షణ శాఖ వాళ్ళు పట్టుకుంటే మయన్మార్ నుంచి చైనా పోతూ ఉంటే బార్డర్ లో పట్టుకుంటుంటే సిగ్గులేదయ్యా ధర్మారెడ్డి నీకు అయ్యా నువ్వు కేసు పెడతావు ఎవరిని కేసు పెడతావు స్వామి అంటే అంత హేషభాషగా ఉంది నీకు వేడుకుంటే ఆ స్వామి మరి ప్రపంచానికే ఒక ఆరాధ్యుడు అగ్రాని కోటి బ్రహ్మాండ నాయకుడు ఆ స్వామిని నువ్వు భ్రష్టుపట్టించి వ్యాపార సంస్థగా మార్చి జగన్మోహన్ రెడ్డికి దళారులుగా మారి పాలకవర్గం అంతా భ్రష్టుపట్టించి అనేక రకమైన వ్యాపారాలు చేసుకొని ఆ స్వామి దగ్గర ఇచ్చేసారంగా మీరు కమిషన్లు కొడుతూ పైగా ఈవేళ మరి ఇదంతా వెళ్ళిపోతూ ఉంటే ఈ తలవెండ్రులన్నీ కూడా మైన్ చైనా పోతూ ఉంటే ఆ సంస్థ ఎవరు నీకు తెలియదయ్యా నువ్వు టెండర్ ఇచ్చేటప్పుడు చూడాలి కదా ఎవరు నువ్వు ఎందుకు వేలంపై వచ్చావు ఎక్కడ తీసుకెళ్తావు ఈ పరమ పవిత్రమైన ఈ నీలాలని తల వెంట్రుకల్ని నువ్వు చేయించేస్తావు అన్నటువంటి నీకు ధర్మం లేదా నీకు బాధ్యత లేదా ధర్మారెడ్డి ఏం మాట్లాడతావు ఎవరు బెదిరిస్తాను అసలు నిన్ను జైల్లో పెట్టాలి ఇమీడియట్గా నిజంగా జగన్మోహన్ రెడ్డికి హిందువుల మీద ఏమాత్రమైన అభిమానం ఉన్నా నీకు ముఖ్యమంత్రిగా బాధ్యత ఉంటే తక్షణమే ధర్మారెడ్డి అరెస్ట్ చేయి జవహర్ని అరెస్ట్ చేయి పాలకొర రద్దు చేయి అప్పుడే హిందువులు కాస్త కొస్త నమ్ముతారు ఇప్పటికే మీ దోపిడిని ఆపలేకపోయినా మధ్యలో దోపిడి ఇసుకలో దోపిడి సిమెంట్ లో దోపిడి పోర్టులో దోపిడి ఇసుకలో దోపిడి 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 చేసుకొని చివరకు మా వేడుకొండొడుతారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఏమిటి సుబ్బారెడ్డి గారు మీ పాలకవర్గం అంతా ఏం చేస్తున్నారు ఎవరు మీ పాలకవర్గం ఒకరికైనా భక్తి మీద నమ్మకం ఉందా మీ పాలకవర్గం వేడుకొండ నమ్మకం ఎవరు ఉన్నారా వ్యాపారం తెచ్చిగా పెట్టి వ్యాపార సంస్థగా మార్చి రోజుకు ఒక ఆయన బోర్డు మెంబర్గా మార్చి ఇప్పటికే నువ్వు చాలా తప్పు చేసావు ఏదో నేను ఏదనుకుంటున్నావు ఏదో దేవుడి నమ్మ నాకేమనుకుంటున్నామో కానీ చాలా చాలా వేడుకొండల వాడు మరి ఆ దేవుడు కల్లెర్ర చేస్తే ఆ దేవుడు నిర్లక్ష్యం చేస్తే ఆ దేవుడు ఊరికనే ఎవరిని విడిచిపెట్టడు అందరికీ తెలుసు నువ్వనుకుంటున్నామో నేనే వేరే మతంలో ఉన్నాను కనుక ఈ వేడుకొండ వాడు ఏమైపోయినా పర్లేదు అనుకుంటున్నామో ఆ రోజు ధ్వంసం చేయాలన్నప్పుడు ఔరంగజేబు టైంలో కూడా తిరుపతిని ఇంచు కూడా కదల్చలేకపోయినారు జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో చాలా దేవాలయాలు చిత్రావస్థ అయినా తిరుపతి పరిసర ప్రాంతాలకే వేడుకొండ వాడి దగ్గరికే చేరలేకపోయిన కిరాతకులు ఇక నువ్వంగా మాత్రం ఆఫ్టర్ ఆల్ అర్థం చేసుకొని నీకు నిజంగా మా హిందువుల మీద అభిమానం ఉంటే ఇప్పటికే నీ దోపిడీ అంతా చేసుకున్నావు పైని చేసుకో కోర్టు సంపాదిస్తున్నావు మద్యంలో ఇసుకలో అన్నింటిలో సిమెంట్లో పోర్టుల్లో కమిషన్ కొడుతూ ఉన్నావు కొట్టుకో కానీ మా తిరుపతి దేవస్థానం తాలూక పవిత్రతని అక్కడ వచ్చిన సామాన్ని ప్రతి పువ్వు కూడా పవిత్రం ప్రతి ఆకు కూడా పవిత్రం ప్రతి ప్రదేశం నేల కూడా పవిత్రం అలాంటి పవిత్రత గల వేడుకొండలు వాడి తల వెంట్రుకలు నీ నీ లాభం కోసం నీ స్వార్థం కోసం నీ బొక్కసం నింపుకోవడం కోసం ఇవాళ ఆ పవిత్రమైన నైలాలు కూడా మీరు విదేశాలకు పంపించి స్మగ్లింగ్ చేసే దోపిడి దొంగలుంటే మీ అధికారులు మద్దతు ఇస్తూ ఉంటే ఎక్కడికి పోతుంది వ్యవస్థ ఇప్పటికీ నువ్వు కనీసం నోరు కూడా ఇప్పలేదు ఈ ముఖ్యమంత్రి మీ పాలకవర్గం అందుకే మరొకసారి తెలుగుదేశపరంగా డిమాండ్ చేస్తున్నాం ఒక హిందూ భక్తుడిగా వేడుకొండ కూడా ఆరాధ్య ధైర్యంగా నేను చెప్తున్నాను తక్షణమే ధర్మారెడ్డి గారిని జవహర్ రెడ్డి గారిని అరెస్ట్ చేయి పాలకవర్గాన్ని రద్దు చేయి ఏమేమి తిరుపతి దేవస్థానం మీద స్మగ్లింగ్స్ అవుతున్నాయి దొంగ వ్యాపారాలు జరుగుతున్నాయి దోపిడీ జరుగుతూ ఉంది అన్ని మత ప్రచారం జరుగుతుంది దాన్ని తక్షణమే కట్టడి చేయాలని నేను జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తున్నాను నమస్కారం. Any questions?